कला नैपुण्यानिकी सांस्कृतिक वारसत्व संपदकु प्रतीकलु मन ई वारसत्व संपदनु प्रोत्साहिस्तानी कापाडुतानी मरियु आदरिस्तानी राष्ट्र प्रभुत्व पिलुपु मेरकु नेनु चेनेत वस्त्रालनु धरिस्तानी अलागे ना कुटुंब सभ्युलु బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థాంక్యూ. ఇప్పుడు మంత్రి వర్యుల అమూల్యమైన సందేశాన్ని విందాం. గౌరవనీయులు, పెద్దలు, ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న చేనేత మరియు జౌళి శాఖ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్యర్ గారు, గౌరవనీయులు, కోరుట్ల శాసనసభ్యులు, మెట్పల్లిలో ఉండే ఖాదీ మరియు గ్రామీణ ఉద్యోగ భండార్ అధ్యక్షులు, పెద్దలు విద్యాసాగర్ రావు గారు, గౌరవనీయులు, వరంగల్ ప్రథమ పౌరురాలు సోదరి మాజీ రాజ్యసభ సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గుండు సుధారాణి గారు, గౌరవనీయులు, వేదికపైన ఆసీనులైన పేరు పేరున మహామహులందరికీ, ఒకరు పేరు చెప్పి ఒకరు పేరు చెప్పబోతే నన్ను తిడతారు కాబట్టి, వేదికపైన ఆసీనులైన మహామహులందరికీ, అందులో గౌరవ ప్రజాప్రతినిధులు ఉన్నారు, గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు, ముఖ్యంగా చేనేత రంగానికి సంబంధించి సంపూర్ణమైన అవగాహన కలిగిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా గత రెండు రెండున్నర గంటలుగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో చాలా ఓపికగా పాల్పంచుకుంటున్నా మా చేనేత కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. భారత ప్రభుత్వం 2015 ఆగస్టు 7 నాడు సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవంగా ఈ రోజును ప్రకటించింది. 1905 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్ విభజనకు నిరసనగా ఆగస్టు 7వ తేదీనాడు స్వదేశీ ఉద్యమం ఏదైతే ప్రారంభించబడిందో, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఆ కారణం చేత భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యే, ముఖ్యంగా చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే పిలుపు ఏదైతే ఆనాడు ఇవ్వడం జరిగిందో, దానికి అనుగుణంగా ఆ ఉద్యమంలో, ఆనాటి స్వదేశీ ఉద్యమంలో చేనేత కళాకారులు కానీ చేనేత ఉత్పత్తులు కానీ పోషించిన ప్రముఖమైన పాత్రను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 7వ తారీఖును జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. చేనేత దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, ఆదరించి, ప్రోత్సహించడం మరియు నేతన్నకు గౌరవప్రదమైన వేతనాన్ని పొందేలాగా చూడడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. తెలంగాణలోని చేనేత పరిశ్రమ మరియు ప్రత్యేకమైన నైపుణ్యము కళ కలిగిన నేతన్నల కళాఖండాలతో దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈరోజు తెలంగాణ ఆక్రమించింది. తెలంగాణ నేతన్నలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి మరియు భారతీయ కళలకే ఒక వైభవాన్ని తీసుకొని వచ్చినారు. పోచంపల్లి ఇక్కత్ కావచ్చు, గద్వాల కాటన్ మరియు సిల్క్ చీరలు మరియు సికో జరీ చీరలు, నారాయణపేట కాటన్ డిజైన్ నమూనాలు, పట్టు చీరలు, వరంగల్ ధరీలు, కరీంనగర్ బెడ్షీట్లు మరియు ఫర్నిషింగ్లు తెలంగాణ చేనేత కార్మికుల అత్యుత్తమమైన నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ మరియు ఈ వృత్తి మీద ఆధారపడ్డ చేనేత కార్మికులకు
మనుగడ ఉపాధిని మరియు ఆర్థిక అభివృద్ధిని కలగజేస్తున్నది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అద్భుతమైన చేనేత కళాకారులను సత్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుచున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటు జాతీయ స్థాయి చేనేత ఎగ్జిబిషన్ హైదరాబాద్ పట్టణ ప్రజల కోసం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ ఎగ్జిబిషన్ లో కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చే నేతన్నలు వారి కళా నైపుణ్యానికి దర్పణంగా నిలిచే వారి ఉత్పత్తులన్నింటికీ కూడా ఈ స్టాల్ల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారు నేసిన చేనేత వస్త్రాలను ఇక్కడ ప్రదర్శించి అమ్మకానికి కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది. నేత కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి ప్రత్యేకంగా వారిని ప్రోత్సహించడం కోసం కొత్త కొత్త డిజైన్లను కూడా ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2018వ సంవత్సరం నుంచి గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద అవార్డుల కార్యక్రమానికి కూడా రూపకల్పన చేసింది. ఈ అవార్డు కింద ప్రతి అవార్డు గ్రహీతకు ఒక ప్రతిభా పత్రం జ్ఞాపిక శాలువాతో పాటు నగదు పురస్కారం 25,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం ఈ అవార్డు కోసం రాష్ట్రం నలుమూలల నుండి 31 మంది కళాకారులను వారి కళాఖండాల ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషకరమైన విషయం ఏమంటే మనందరం కూడా మర్చిపోయిన పీతాంబరి గాని ఆర్మూర్ చీర గాని హిమరు మరియు తేలియా చీరలను కూడా ఈరోజు ఈ ప్రదర్శనలో అందరి ముందు పెట్టినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలకు దేశంలోని ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు భారతదేశంలో అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ ద్వారా ఏదైతే విస్తృతమైన ప్రాచుర్యాన్ని కల్పించే అవకాశం ఉందో దాన్ని కూడా అందిపుచ్చుకుంటూ ఈ గోల్కొండ అనే కొత్త వెబ్సైట్ ద్వారా పోర్టల్ ద్వారా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ను కూడా తయారు చేసి ఈరోజు నేతన్నల కోసం వారి మార్కెటింగ్ కోసం మరొక విశిష్టమైన కార్యక్రమాన్ని కూడా రూపొందించినందుకు మా చేనేత జౌళి శాఖ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్యర్ గారిని వారి సిబ్బందిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అదే మాదిరిగా గత 4 సంవత్సరాలుగా మన సాంప్రదాయాన్ని అదే మాదిరిగా సమకాలీన మార్పులను సమాజంలో వస్తున్న సమకాలీన మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త డిజైన్లతో ఈ తరం పిల్లలను కూడా భవిష్యత్ తరం పిల్లలను కూడా ఆకట్టుకునే విధంగా డిజైన్లు ఉంటేనే 10 కాలాల పాటు మనుగడ ఉంటుంది అనే ఉద్దేశంతో ఫ్యాషన్ షో కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మారుతున్న కాలం మారుతున్న అభిరుచులు దానికి తగ్గ విధంగా మనం మారితేనే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుంటామనే ఉద్దేశంతో ఈ ఫ్యాషన్ షోలను కూడా నిర్వహించి ఆధునికమైన కొత్త ఆలోచనలతో కూడిన నవతరం డిజైనర్లను ఈనాటి యువతరానికి పరిచయం చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం బలంగా చేస్తూ ఉన్నది. అందులో చాలా సంతోషం. ఈ సంవత్సరం క్లిష్టమైన మరియు శ్రమతో కూడుకున్న డబల్ ఇక్కత్ చీర తేలియా రుమాల్ హిమరు వీవ్స్ ఆర్మూర్ పట్టు చీరలు పీతాంబరి పట్టు జరీ చీరలు సిద్దిపేట గొల్లభామ చీరలు ఇవన్నీ కూడా ఒకనాటి చేనేత కళా కృతులు ఈరోజు మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజంలో అందరి ముందు కదలాడుతూ ఉన్నాయి. అంటే తప్పకుండా ఈ రకమైన కార్యక్రమాలు చేయడం వల్ల వాటికి ఆధునికమైన టెక్నిక్ జోడించడం వల్ల కొత్త డిజైన్లను తీసుకొని రావడం కొత్త వస్త్ర రూపాలను తీసుకొని రావడం వల్ల బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. టెస్కో ఆధ్వర్యంలో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బడ్జెట్ను కూడా కేటాయించి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే నేత కళాకారులకి కొత్త తరం అంతరించిపోయిన కళా వృత్తులను మళ్ళీ వెలుగులోకి తీసుకొని రావడమే కాకుండా కొత్త ఆలోచనలు కూడా ప్రోత్సహించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా చాలా సంతోషం. ఈరోజు మంథని మహదేవ్పూర్ ప్రాంతానికి సంబంధించి టసర్ సిల్క్ చీరలు కూడా ఈరోజు కొత్త కొత్త ఆవిష్కరణలతో ఆ ప్రాంతానికి సంబంధించిన చేనేత కళాకారులు ముందుకొస్తూ ఉన్నారు. చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటిది, చేనేత జౌళి శాఖకు సంబంధించి మన రాష్ట్రంలో ఉండే చేనేత కళాకారులకు సంబంధించి అంటే 2014కు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2013-14 సంవత్సరంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాష్ట్రానికి 23 జిల్లాలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆనాటి అప్పటి ప్రభుత్వం కేటాయించింది
హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ లో 70 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వం ఉంచిన వెంటనే ఆ 70 కోట్ల నుంచి ఒకటేసారి 1200 కోట్లకు పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో అభివృద్ధి, చేనేత కళాకారుల అభివృద్ధి మరియు చేనేత కార్మికుల సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన పథకాలు దేశం మొత్తం దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. అనేక రాష్ట్రాల నుండి ఈరోజు అధికారుల బృందాలు ఒడిశా నుండి, కర్ణాటక నుండి, మధ్యప్రదేశ్ నుండి అధికారుల బృందాలు మన రాష్ట్రాన్ని సందర్శించి మన పథకాలను అధ్యయనం చేస్తూ ఉన్నాయి. అధ్యయనం చేయడమే కాకుండా అభినందించి చక్కటి కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు మనకు వారు అభినందనలు కూడా చెప్పడం జరిగింది. గతంలో చేనేత పథకాలు, ప్రభుత్వం రూపొందించిన చేనేత పథకాలు సహకార రంగంలో ఉండే చేనేత కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతి చేనేత కార్మికుణ్ణి వారు సహకార రంగంలో ఉన్నా లేకపోయినా వారందరినీ గుర్తించే విధంగా, వారందరికీ సహకారం అందే విధంగా ప్రభుత్వ పథకాలు రూపొందించడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్నా, సహకార రంగంలో ఉన్నా లేకపోయినా మీకు ఈ పథకాల ద్వారా ప్రయోజనం అందుతూ ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు కూడా ప్రభుత్వ వాటా మూలధనాన్ని అందించడం, చేనేత మగ్గాలను ఆధునికీకరించడం, ప్రాథమిక సొసైటీలకు రుణ పరిమితి, పావలా వడ్డీ పథకం, చేనేత సహకార సంఘాలకు శిక్షణ, మౌలిక సదుపాయాల రూపకల్పన మరియు చేనేత మరియు జౌళి శాఖలు అమలు చేస్తున్న ఇతర పథకాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఈరోజు ఇందాకనే నేను విజ్ఞప్తి చేసినట్టు పెద్ద మొత్తంలో రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించడం జరుగుతున్నది. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు నేను ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని నేతన్నలందరి దృష్టికి కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్రంలోని నేతన్నలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చేనేత మిత్ర అనే ఒక పథకం ద్వారా చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్స్, చేనేత సంఘాలు టెస్కో కొనుగోలు చేసే నూలు, రంగులు, రసాయనాల మీద 50% సబ్సిడీ రూపంలో ఇవ్వడం ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమే అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చేనేత కార్మికులకు అనుబంధ కార్మికుల వేతనాలలో వృద్ధి రూపంలో వారికి బ్యాంకు ఖాతాలకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ ద్వారా లబ్ధిదారుడి అకౌంట్లోనే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 22,319 మంది లబ్ధిదారుల ఖాతాలలోకి 13,34,16,000 రూపాయలని జమ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేతన్నకు చేయూత అనే తెలంగాణ చేనేత వీవర్స్ పొదుపు నిధి, పొదుపు మరియు భద్రత పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుడి వాటా 8% కడితే ప్రభుత్వ వాటాను 8% నుంచి 16% పెంచి ఈరోజు నేతన్నకు చేయూతనిస్తున్నది. చేనేత వస్త్రోత్పత్తిలో భాగమైన సహకార రంగంలోని మరియు సహకారేతర రంగంలోని వీవర్స్, అనుబంధ చేనేత పనివారులకు కూడా ఇది వర్తించే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రతి నెల లబ్ధిదారుల ఖాతాల నుండి 8% వేతనం మన రికరింగ్ డిపాజిట్ 1 అకౌంట్కి రాగానే 16% అకౌంటు, 16% ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. గత 3 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ ఈ పథకం నిజానికి 2017లో ప్రారంభమై 2020లో మెచ్యూర్ కావాల్సి ఉన్న కోవిడ్ పరిస్థితుల వల్ల కరోనా నేపథ్యంలో పథకం ముగింపునకు కొద్ది నెలల ముందే నేత కార్మికుల కోసం వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిచ్చి దాదాపు 20,537 మంది లబ్ధిదారులకు 96,43,00,000 రూపాయలను విడుదల చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు నేతన్నల విజ్ఞప్తి మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మరి మా సోదరుల విజ్ఞప్తి మేరకు మళ్ళీ ఈ పథకాన్ని కొనసాగించడానికి ఈరోజు 30 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతో పాటు ప్రమోషన్, మార్కెటింగ్ సౌకర్యాలను, గతంలో వ్యక్తిగతమైన రుణమాఫీ కార్యక్రమాన్ని, ఈ రుణమాఫీలో భాగంగా 2010 సంవత్సరం నుంచి 17 మార్చి 31 వరకు దాదాపు 28,96,00,000 రూపాయలు ఒక 10,148 మంది వ్యక్తిగత రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది మహిళా సోదరి మనలు మేము గ్రూప్లో లోన్ తీసుకున్నాము, మాకు కూడా
ఆలోచన చేయండి మా గురించి కూడా నేను విజ్ఞప్తి చేశారు తప్పకుండా ఆలోచిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రకంగా రాష్ట్రంలో చేనేత కార్మికుల అభివృద్ధి మరియు సంక్షేమానికి వివిధ కార్యక్రమాల ద్వారా మరి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపుని ఇవ్వడం జరిగింది చాలా మేరకు ధరిస్తున్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందర్ని కూడా కోరేది ఒకటే చేనేతను బతికించుకోవాలి చేనేత కళాకారులను కాపాడుకోవాలి అంటే ఇది ఏ ఒక్కరు అనుకుంటే జరిగే పని కాదు ఒక సమాజంగా ఒక సమూహంగా సమిష్టి బాధ్యతగా మనం ఈ ఆలోచన చేసినప్పుడే మనందరం కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరం కూడా మన రాష్ట్రంలోని ఈ కళాకారులను ఆదుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోయినప్పుడే ఇది సాకారం అవుతుంది ముఖ్యంగా చేనేత వల్ల జరిగే ప్రయోజనాలు చేనేత వస్త్రాలు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది అందరికీ తెలుసు అయినప్పటికీ మళ్ళొక్కసారి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా పర్యావరణ పరిరక్షణ ఆరోగ్యకరమైన జీవన శైలి ప్రకృతితో మమైక్యం కావడం జీవానుకూలత జీవ స్నేహపూర్వక జీవనం జీవ వైవిధ్యాన్ని సహజ వనరులను కూడా సంరక్షించడానికి వీలవుతుంది మెరుగైన మన్నిక కూడా ఈ బట్టలకు ఉంటుంది మనందరికీ కూడా తెలుసు కేవలం చేనేత అంటే అదేదో చారిటీ మాత్రమే కాదు ఆధునికమైన ఫ్యాషన్లను కూడా అందులో జోడించవచ్చు అని చెప్పి ఇప్పుడే ఫ్యాషన్ షోలో కూడా మనకు చూపెట్టడం జరిగింది అదే మాదిరిగా ఎంతో మంచి అనుభూతి సౌకర్యవంతమై స్థితిస్థాపకత కలిగిన మంచి వస్త్రాలు అనే మాట కూడా మనందరికీ తెలిసింది అందుకే మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అందరం కూడా విరివిగా తప్పకుండా ఇందాక సుధారాణి గారు చెప్పినట్టు కేవలం ప్రతి సోమవారమే కాకుండా మన ఇళ్లలో జరుపుకునే పుట్టినరోజులు కావచ్చు శుభకార్యాలు కావచ్చు ఇంకా ఇతర కార్యక్రమాలు కావచ్చు అన్నింటిలో కూడా చేనేత దుస్తులు ధరిద్దాం చేనేత కళాకారులను కాపాడుకుందాం అద్భుతమైన ఈ నైపుణ్యానికి మనందరం కూడా సహకారాన్ని అందిద్దామని చెప్పి మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమతి శైలజా రామయ్య గారికి వారి బృందం మొత్తానికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న రాష్ట్రంలోని నలుమూల నుంచి విచ్చేసిన మా నేతన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై నేతన్న అద్భుతమైన సందేశం మంత్రివర్యులు అందించారు దయచేసి అక్కడ